ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, అది ఏంటంటే వీడియో చాలా కన్ఫ్యూజింగ్గా చాలా వింతగా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. బట్ నాకు చెప్పడం రాలేదు అనద్దు, ఎందుకంటే చాలా కష్టమైన టాపిక్ ఇది. మాక్సిమం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేశాను, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని, బట్ అయినా కూడా మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను ఇంకా. సో ఒకసారి వినండి, మొత్తం వినకపోతే అసలు అర్థం కాదు. సో ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఓకే గైస్, డన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకసారి ఊహించుకోండి, మీ పక్కింటి వాళ్ళ పిల్లి బాగా గోల్ చేస్తుందని చెప్పి మీకు కోపం వచ్చి దాన్ని తీసుకొని వచ్చి ఒక స్టీల్ బాక్స్లో పెట్టారు. ఆ స్టీల్ బాక్స్లో ఒక ప్రత్యేకమైన మెకానిజం ఉంది, ఆ మెకానిజంకి రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది కనెక్ట్ అయి ఉంది. అండ్ ఆ తర్వాత కిందనేమో ఒక ఫ్లాస్క్ నిండా పాయిజనస్ లిక్విడ్ అనేది ఉంది. ఒక గంట సేపు అలా గడిచిన తర్వాత ఆ రేడియో యాక్టివ్ యాటమ్స్ అనేవి 50% వరకు డికే అయిపోయి ఆ తర్వాత పైన ఉన్న ఆ మెకానిజం అనేది కిందకు వచ్చి ఆ తర్వాత ఆటోమేటిక్గా కిందన ఉన్న పాయిజనస్ ఫ్లాస్క్ని ఓపెన్ చేసే అవకాశం ఉంది. అంటే అప్పుడు ఆ పాయిజన్ అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్ల అనేది చనిపోతుంది. సో ఒకవేళ ఆ రేడియో యాక్టివ్ యాటమ్స్ కనుక అసలు డికే అవ్వకపోయినట్టయితే అప్పుడు లోపల ఉన్న పిల్ల అనేది సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం బాక్స్ని తెరిచి చూసిన తర్వాత మాత్రమే మనకి ఆ పిల్ల అనేది చనిపోయిందనే విషయం అయితే మనకు తెలుస్తుంది. బాక్స్ ఎప్పటి వరకు అయితే క్లోజ్ చేసి ఉంటుందో అప్పటి వరకు ఆ పిల్ల అనేది బ్రతికి ఉన్నట్టు చనిపోయినట్టు. ఎందుకంటే రేడియో యాక్టివ్ యాటమ్ అనేది పనిచేసినట్టయితే ఫ్లాస్క్ అనేది ఓపెన్ అవుతుంది, పాయిజన్ కారణంగా పిల్లి చనిపోతుంది. కానీ రేడియో యాక్టివ్ యాటమ్ అనేది పనిచేయకపోయినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా పాయిజన్ కారణంగా పిల్లి చనిపోదు, బ్రతికే ఉంటుంది. కానీ అది మనం బాక్స్ని ఓపెన్ చేసేంత వరకు తెలియదు. సో బాక్స్ని ఓపెన్ చేసేంత వరకు పిల్లి బ్రతికి ఉన్నట్టు చనిపోయినట్టు. సరే, ఇప్పుడు లోపల దాని పరిస్థితి ఎలా ఉందో మనం బాక్స్ని ఓపెన్ చేయకుండానే తెలుసుకోవడం ఎలా? గడిచిన 100 సంవత్సరాలుగా ఎంతోమంది బెస్ట్ శాస్త్రవేత్తలు ఈ రిడిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూనే వచ్చారు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళెవరూ సక్సెస్ కాలేకపోయారు. కాకపోతే రీసెంట్గా కొంతమంది మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయినట్టుగానే అనిపిస్తూ ఉంది. బట్ అది కూడా పూర్తిగా సక్సెస్ అని అయితే మనం చెప్పలేం. అండ్ ఇంకోటి ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ మీద గడిచిన సంవత్సరాలుగా ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ అయితే జరిగాయి, కానీ వాటిలో ఏ ఒక్క ఎక్స్పెరిమెంట్లోని కూడా జంతువులు అయితే హానికి గురవ్వలేదు. అవ్వలేదా? ఏ మనం అలా అనుకుంటున్నాం, ఎట్లీస్ట్ అలా అనుకుందాం అందాక. అయితే ఒక పిల్లి ద్వారా ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ప్రపోజ్ చేశాడు ఒక వ్యక్తి. అతని పేరు ఎర్విన్ స్క్రోడింగర్. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక ఫేమస్ ఫిజిసిస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అతని యొక్క ఈ ఎక్స్పెరిమెంట్ కారణంగా ఈ పిల్లి ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఫేమస్ క్యాట్గా మారిపోయిందని చెప్పాలి. అఫ్కోర్స్ టామ్ అండ్ జెర్రీలో టామ్ కూడా ఫేమసే, కాకపోతే టామ్ ఏంటంటే ఫిక్షనల్ క్యారెక్టర్, ఇది రియల్ క్యారెక్టర్. అంటే ఎలా అంటే టామ్ ఏమో షెర్లాక్ హోమ్స్, ఈ స్క్రోడింగర్స్ క్యాట్ ఏమో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, అలా అనమాట. సరే, ఇంతకీ ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ని ఎందుకు చేపట్టాడంటే క్వాంటమ్ మెకానిక్స్లో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ గురించి అందరికీ తెలియజేయడం కోసం చేపట్టాడు. క్వాంటమ్ మెకానిక్స్ మనకి ఏమని చెబుతూ ఉందంటే అటామిక్ న్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఎలిమెంటరీ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా సూపర్ పొజిషన్లో ఉన్నాయని చెబుతూ ఉంటుంది. అయితే ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ అనేది సైమల్టేనియస్గా డికే అయినట్టయితే ఒకలా ఉంటుంది సిట్యువేషన్, డికే అవ్వకపోయినట్టయితే సిట్యువేషన్ మరొకలా ఉంటుంది. సో అందుకనే ఆయన ఈ పిల్లిని అయితే తీసుకొని వచ్చి ఈ పిల్లి ఒకనొక పొజిషన్లో బ్రతికి ఉంది, చనిపోయింది, రెండు పొజిషన్స్ని ఒకేసారి కలిగి ఉంది అని ఆయన అయితే చెప్పడం జరిగింది. మనకి బాక్స్ని ఓపెన్ చేసి చూసినట్టయితే అది రెండు స్టేట్లో కనిపించదు, ఏదో ఒక స్టేట్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు పిల్లి బ్రతికుందా చనిపోయిందా అనే విషయం. కానీ బాక్స్ ఓపెన్ చేయకపోతే తెలియదు కదా. క్వాంటమ్ మీద ఎంతోమంది శాస్త్రవేత్తలు చేసిన స్టడీస్లో తేలిన విషయం ఏంటంటే సైమల్టేనియస్ స్టేట్స్ అనేది క్వాంటంలో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మనం ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్న టైంలో అది ఏదో ఒక స్పెసిఫిక్ స్టేట్ని అయితే ఖచ్చితంగా సాధిస్తుంది. అండ్ అంతేకాకుండా ఒక పార్టికల్ని మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నప్పుడు అది ఏదైనా ఒక క్వాంటమ్ లీప్ కనుక చేసినప్పుడు అది ఒక పర్టికులర్ స్పెసిఫిక్ స్టేట్లో ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఆ క్వాంటమ్ లీప్కి సంబంధించిన జంప్ కూడా చాలా ఇన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఎలా అంటే ఒక స్విచ్ వేస్తే లైట్ వెంటనే వెలిగినట్టుగా ఈ క్వాంటమ్ లీప్ జంప్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అండ్ 1990లలో ఉన్న ఒక నమ్మకం ఏంటంటే ఏదైనా ఒక పార్టికల్ కనుక ఒక సర్టెన్ స్మూత్ పాత్ గుండా వెళుతున్నప్పుడు
ఒక క్వాంటమ్ లీప్ని చేయగలదు. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక క్వాంటమ్ లీప్ని చేయడానికి ముందు ఒక పార్టికల్ అనేది ఖచ్చితంగా ఒక స్మూత్ పాత్ గుండా వెళుతుంది అని నమ్మేవారు. అండ్ దాన్ని మెజర్ చేయగలిగే టెక్నాలజీ అనేది అప్పట్లో అయితే లేదు. అయితే 2019 యేల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది ఫిజిసిస్టులు వాళ్ళ యొక్క కొలీగ్స్తో కలిసి ఫ్రాన్స్ మరియు న్యూజిలాండ్లోని ఎన్నో ప్రాంతాల్లో అయితే రీసెర్చ్లు అయితే చేయడం జరిగింది. అండ్ ఆ శాస్త్రవేత్తలు ఒక ఎక్స్పెరిమెంట్ని అయితే కండక్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళు ఇండైరెక్ట్గా క్యూబిట్స్ని అబ్జర్వ్ చేయగలరు. ఈ క్యూబిట్స్ అనేవి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఆటమ్స్. వీటిని బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద వాడుతూ ఉంటారు. అది కూడా క్వాంటమ్ కంప్యూటర్లో వాడుతూ ఉంటారు. సో చాలా ముఖ్యమైనవి ఇవి క్వాంటమ్ ఫిజిక్స్కి సంబంధించి. ఇందులో భాగంగా ఆ రీసెర్చర్లు ఏం చేశారంటే 3 మైక్రోవేవ్ జనరేటర్స్ని ఉపయోగించి క్యూబిట్ని ఇరాడియేట్ చేశారు. అండ్ దాన్ని కూడా ఒక అల్యూమినియం కంటైనర్లో చేశారు. అప్పుడు ఆ మైక్రోవేవ్ రేడియేషన్ ఏం చేసిందంటే క్యూబిక్ని 2 వేరువేరు ఎనర్జీ స్టేట్స్గా డివైడ్ చేసింది. అండ్ అంతేకాకుండా సెకండరీ కూడా క్యూబిట్ యొక్క గ్రౌండ్ స్టేట్ని కంప్లీట్గా మార్చిందనే చెప్పాలి. మైక్రోవేవ్ రేడియేషన్ అనేది ఫోటాన్స్ను ప్రొడ్యూస్ చేసింది. ఎప్పుడైతే ఫోటాన్స్ అనేవి కంప్లీట్గా కనుమరుగైపోవడం మొదలుపెట్టాయో అప్పుడు ఈ క్యూబిట్ అనేది ఒక క్వాంటమ్ లీప్ని చేస్తోంది అని అర్థం అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా తేల్చడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క మాటల్లో సింపుల్గా చెప్పాలంటే ఈ క్వాంటమ్ లీప్ అనేది ఒక స్మూత్ షిఫ్ట్ లెవర్ వంటిదని, సో దాని కారణంగా చాలా ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి అది దానికి నచ్చినట్టుగా ట్రావెల్ చేస్తుందని కూడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ పిల్లి ఆ బాక్స్లో ఉండగానే చనిపోయిందో లేదో మనం తెలుసుకోవాలి అంటే ఆ పార్టికల్ అనేది క్వాంటమ్ లీప్ స్టేజ్కి వెళ్ళిందో లేదో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి అంటే క్వాంటమ్ లీప్ జరిగిందంటే ఖచ్చితంగా పిల్లి చనిపోతుంది. కాబట్టి క్వాంటమ్ లీప్ జరగడానికి కొద్దిసేపు ముందు కనుక మనం ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఆపినట్టయితే మనం ఆ పిల్లిని చనిపోకుండా కాపాడచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్వాంటమ్ లీప్ అనేది రివర్సిబుల్. అండ్ అంతేకాకుండా మనం దాని యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు. అంటే ఒకవేళ క్వాంటమ్ లీప్ అనేది ఆల్రెడీ జరిగిపోయి ఆ పిల్లి చనిపోయినా కూడా మళ్ళీ ఆ క్వాంటమ్ లీప్ని మనం రివర్స్ చేయడం ద్వారా జరిగిన ప్రాసెస్ మొత్తాన్ని కూడా వెనక తీసుకొని వచ్చి పిల్లిని బ్రతికించగలమా? అదైతే జరగని పని. చనిపోయిన పిల్లి అయితే మళ్ళీ బ్రతకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆటమ్స్ యొక్క క్వాంటమ్ స్టేట్ని అయితే మనం ఖచ్చితంగా మార్చగలం. సో అలా మార్చడం వల్ల లేదా దాని యొక్క స్టేట్ని ముందే తెలుసుకోవడం వల్ల మాత్రమే మనం లోపల ఉన్న పిల్లి పాయిజన్ కారణంగా చనిపోకుండా అయితే ఆపచ్చు. సరే, ఇది మాత్రమే కాకుండా ఇంకొక విధానం కూడా ఉంది. అదేంటంటే ప్రతి ఆటమ్కి కూడా ఒక క్వాంటమ్ జంప్ అనేది ఉంటుంది. అఫ్కోర్స్ ఈ క్వాంటమ్ జంప్ని మనమైతే ట్రాక్ చేయలేం, కానీ దాని యొక్క సిచ్యువేషన్ని మనం చేంజ్ చేయగలం. ఒక్క లైట్ పార్టికల్ ఉన్నా చాలు మనకి, ఎందుకంటే లైట్ పార్టికల్స్లో ఉండే ఒక్క ఫోటాన్ అయినా కూడా ఆటమ్ యొక్క ఎనర్జీని కంప్లీట్గా చేంజ్ చేయగలవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఆటమ్ని మనం లైట్ని ఉపయోగించి దాని యొక్క క్వాంటమ్ స్టేట్ని తెలుసుకోవచ్చు. సో దీని కారణంగా మనం పిల్లి యొక్క క్వాంటమ్ స్టేట్ గురించి తెలుసుకోవచ్చు, అలాగే లోపల ఉన్న రేడియో యాక్టివ్ ఆటమ్స్ యొక్క క్వాంటమ్ స్టేట్ గురించి తెలుసుకోవచ్చు. సో అలాగైనా కూడా మనం పిల్లిని అయితే కాపాడచ్చు అని కూడా చెప్తున్నారు. బట్ ఇదైతే ఇంకా అఫీషియల్గా ప్రూవ్ కాలేదు. అయితే ఆ తర్వాత హాఫ్మ్యాన్ అనే ఒక ప్రొఫెసర్ హిరోషిమా యూనివర్సిటీ నుంచి, అలాగే కార్తీక్ అనే ఒక వ్యక్తి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ బాంబే నుంచి కూడా దీనికి ఒక ప్రత్యేకమైన మెథడ్ని కనిపెట్టడం కోసం అని చెప్పి రీసెర్చ్ అయితే చేయడం మొదలుపెట్టారు. అండ్ అది కూడా ఏ ఒక్కదాన్ని కూడా చేంజ్ చేయకుండా, అండ్ లోపల ఉన్న ఏ ఒక్క పార్టికల్ యొక్క స్ట్రక్చర్ని కూడా చేంజ్ చేయకుండానే ఆ పిల్లిని కాపాడడానికి వాళ్ళైతే ఒక ప్రయోగం వంటిది చేయాలనుకున్నారు. దానికి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆ పిల్లిని బాక్స్ లోపల పెట్టడానికి ముందు బాక్స్ యొక్క బయట కానీ లేదంటే బాక్స్ మీద కానీ ఉంచి దాన్ని ఫోటాన్స్కి స్కాటర్ అయ్యేలా చేయాలి అన్నారు. ఆ తర్వాత బాక్స్ లోపల దాన్ని పెట్టినట్టయితే మళ్ళీ కొంతసేపటి తర్వాత సేమ్ అవే ఫోటాన్స్ని కనుక మనం బాక్స్ వైపుకి పంపినట్టయితే, సో ఇంతకుముందు పంపిన ఫోటాన్స్ అనేవి సేమ్ ఫ్రీక్వెన్సీతో రిసీవ్ చేసుకోలేకపోయినట్టయితే పిల్లి చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ సేమ్ పొజిషన్లో కనుక రిసీవ్ చేసుకున్నట్టయితే అప్పుడు పిల్లి బ్రతికి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఇది కూడా కాకుండా మరొక విధానాన్ని కూడా చెప్పారు వాళ్ళు. అదేంటంటే ఈ బాక్స్ బయట ఒక కెమెరాని కనుక ఉంచినట్టయితే, అంటే కొన్ని కెమెరాలు ఉంటాయి, అవేంటంటే వస్తువుల్ని దాటుకొని కూడా లోపల ఉన్న వాటిని ఫొటోస్ అయితే తీయగలవు. సో అలాంటి ఒక కెమెరాని అయితే కనుక తెచ్చుకొని ఈ బాక్స్ బయట పెట్టినట్టయితే అప్పుడు ఆ కెమెరా అనేది ఆటోమేటిక్గా లోపల ఉన్న పిల్లి ఇమేజ్ తీస్తుంది కదా అని అన్నారు. అయితే దీనికి మరికొంతమంది చెప్పింది ఏంటంటే సరే ఆ కెమెరా ఫోటో అయితే తీస్తుంది, కానీ ఆ ఇమేజ్ అంత క్లారిటీగా ఉండదు, చాలా బ్లరిష్గా ఉంటుంది. సో అలా బ్లరీగా ఉన్న ఫోటో కూడా మనకి 2 రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్వాంటమ్ లేబుల్. ఇది మనకి ఏమని చూపిస్తూ ఉంటుందంటే ఆ పిల్లి లోపల ఉన్న ఇంటరాక్షన్ టైంలో ఎలా మారింది అనేది అయితే చెప్తూ ఉంటుంది. సెకండ్ టైప్ ఆఫ్ స్టేట్ ఏంటి అంటే పిల్లి బ్రతికుందా లేదా చనిపోయిందా అనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తూ ఉంటుంది. అయితే 2 రకాల ఇన్ఫర్మేషన్ని కూడా మనం చదివి రెండింటిని అర్థం చేసుకొని అవి 2 క్లియర్గా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఫర్దర్గా వెళ్లాల్సి ఉంటుంది. కానీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 2 కూడా మనకు ఎప్పుడూ ఒక క్లారిటీని అయితే ఇవ్వవు.
సో ఒకవేళ అలా కాదు అనుకుంటే మీరు క్వాంటమ్ మార్క్ని కనుక రిమూవ్ చేసేసినట్టయితే అప్పుడు పిల్లి బ్రతికుందా లేదా చనిపోయిందా అనే విషయాన్ని అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఇలాగా ఆ రెండు పార్ట్ల ఇన్ఫర్మేషన్ని ఒక చోటకి చేర్చినా కూడా మీకు కొంతవరకు ఉపయోగమైతే ఉంటుంది, కానీ అప్పుడు కూడా మీకు క్వాంటమ్ స్టేజ్లో లోపల ఏం జరిగిందనే విషయం అయితే ఎవరికీ అర్థం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల ఉన్న సిట్యువేషన్స్ని మనం కరెక్ట్గా ప్రాసెస్ చేయలేము, లోపల క్వాంటమ్ సూపర్ పొజిషన్ అనేది జరిగిందా లేదా అనేది అయితే మనం చెప్పలేము. సో దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాయిన్ని గాల్లో పైకి విసిరారు, అది గాల్లో ఉన్నప్పుడు దాంట్లో రెండు రకాల ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు మీకైతే తెలుస్తుంది. అదేంటి, బొమ్మ బొరుసు, ఈ రెండు ఉన్నట్టు మీకైతే తెలుస్తుంది. అది అలాగా గాల్లో ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది, గాల్లో ఎగిరినంతసేపు దానికి రెండు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. కానీ వన్స్ నేల మీద పడిన తర్వాత మాత్రం హెడ్స్ ఆర్ టెయిల్స్ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మనం దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అప్పుడు. కానీ మనకి బ్లరిష్గా ఉండి అక్కడ ఏముందో క్లియర్గా కనబడకుండా క్వాంటమ్ స్టేట్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ కనుక మనకి ఇచ్చినట్టయితే మనం కన్ఫ్యూజన్కి గురవుతాం. అట్ ద సేమ్ టైం ఆ కాయిన్ మీద ఏముందనేది కూడా అంత క్లియర్గా అయితే మనం చెప్పలేం. సరే, ఉన్న ఒక్క ఆలోచనతోనే మనం తలపట్టుకొని చేస్తూ ఉంటే కొంతమంది ఫిజిసిస్టులు ఏమని చెబుతూ ఉంటారంటే, మనం క్వాంటమ్ సిస్టమ్ని కూడా ఇప్పటివరకు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెబుతూ ఉంటారు. అండ్ అంతేకాకుండా క్వాంటమ్ సిస్టంలో కూడా మనకే తెలియని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన థియరీ ఏంటి అంటే, ఈ బాక్స్లో పిల్లి బ్రతికుందా లేదా చనిపోయిందా, అసలు ఈ రెండు స్టేట్స్లో ఉందా అనే విషయం అయితే మనకు తెలియదు. కానీ అది ఆ రెండు స్టేట్స్లో ఉండే అవకాశం అయితే ఉంది కదా. కానీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదేంటి అంటే నిజానికి ఆ బాక్స్ కూడా రెండు వేరువేరు రకాలుగా ఉండే అవకాశం ఉంది. అంటే ఒక బాక్సే రెండు రకాలుగా ఉండే అవకాశం ఉందంట. దీని గురించి చెన్ వాంగ్ అనే ఒక ఫిజిసిస్ట్ యేల్ యూనివర్సిటీ నుంచి ఒక థియరీని అయితే ప్రతిపాదించడం జరిగింది. ఆయన మరియు ఆయన యొక్క కొలీగ్స్ కలిసి రెండు అల్యూమినియం క్యావిటీస్ని అయితే తయారు చేయడం జరిగింది. వాటి యొక్క డయామీటర్ 1 inch అంటే 2.5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆ రెండింటిని కూడా ఒక సూపర్ కండక్టింగ్ ఎలిమెంట్ మీద అయితే ఉంచారు. ఈ సూపర్ కండక్టింగ్ ఎలిమెంట్ అనేది సాపైర్తో తయారు చేయబడింది. అండ్ దీని నుంచి మనకి కొన్ని స్టేబుల్ లైట్ వేవ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీని కారణంగా ఏమవుతుందంటే, క్వాంటమ్ క్యాట్ అనేది 80 ఫోటాన్స్ని కలిగి ఉంటుంది. అండ్ అంతేకాకుండా 2 కంటైనర్స్ని కలిగి ఉంటుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ ఎక్స్పెరిమెంట్ నిజమని వాళ్ళు ప్రూవ్ చేశారు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కూడా. కాకపోతే అది స్క్రోడింగర్ క్యాట్కి యాప్ట్గా వర్తిస్తుందా లేదా అనే దాని మీద అయితే ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒకటి, ఇలాగ మనం 2 కంటైనర్స్లో కూడా 2 రకాల ఫీచర్స్ని చూడాలి అంటే కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ అయితే ఉండాలి. ముందే చెప్పాను కదా, అల్ట్రా ప్యూర్ అల్యూమినియం ఉండాలి, అండ్ హై ప్రెసిషన్ మైక్రో సర్క్యూట్స్ ఉండాలి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజెస్ ఉండాలి. వీటన్నిటి కారణంగానే ఫోటాన్స్ అనేవి ఒక ప్రాంతంలోనే కాకుండా 2 ప్రాంతాలకు వెళుతూ ఉంటాయి. అంటే ఒక దాంట్లో పిల్లు ఉంది, దాంట్లో ఎలాగా సేమ్ మనకి ఈ ఫోటాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇంకొకటి కంప్లీట్గా ఐసోలేటెడ్, అంటే ఒంటరిగా ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ కారణంగా ఆ ఫోటాన్స్ అనేవి ఆ బాక్స్లో కూడా వెళ్తాయి. ఇదే క్వాంటమ్ మ్యాజిక్. సో ఈ క్వాంటమ్ మ్యాజిక్ని అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు. అండ్ క్వాంటమ్ ఫీచర్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ క్వాంటమ్ ఫీచర్స్ అనేవి టెంపరేచర్తో కనెక్ట్ అయి ఉంటాయి కూడా. సో స్క్రోడింగర్స్ క్యాట్కి మనం ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే శాస్త్రవేత్తలకు అర్థం కాని ఒక పెద్ద చిక్కు ప్రశ్నని తెచ్చిపెట్టినందుకు. అయితే యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్ వాళ్ళు ఇంగ్లాండ్లో ఒక వింత ప్రయోగాన్ని అయితే చేశారు. ఆ ప్రయోగం ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, క్వాంటమ్ వరల్డ్లో ఒక పార్టికల్కి 2 వేరు వేరు టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది, అది కూడా ఒకేసారి ఉండే అవకాశం ఉందని అయితే చెప్పారు. వాళ్ళు దీన్ని దేని బేస్ చేసుకొని చెప్పారంటే, వెర్నర్ హైజెన్బర్గ్ యొక్క అన్సర్టెంటీ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని అయితే చెప్పడం జరిగింది. దీని ప్రకారం మనం చూసినట్టయితే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని మరియు ఎనర్జీని ఒకేసారి మనం కనుగొనడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని ఆయన అయితే చెప్పడం జరిగింది. అండ్ నిజమే కదా, మనం ఏదైనా ఒక వస్తువు యొక్క టెంపరేచర్ని ఎనర్జీని ఎట్ ఏ టైం యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయలేము. మనం ఒక వస్తువు యొక్క టెంపరేచర్ని కంటిన్యూస్గా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక మొమెంటం అనేది ఉండాలి, అప్పుడు మాత్రమే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేడిగా ఉన్న ఒక ఐరన్ బాల్ని వాటర్లో కనుక పడేసినట్టయితే, అప్పుడు వాటర్లో ఒక థర్మోమీటర్ని కూడా పడేసినట్టయితే అది దాని యొక్క టెంపరేచర్ని ఎగ్జాక్ట్గా చెబుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అది కూడా 2 రకాలుగా చెబుతుంది. ఎలా అంటే, బేసిక్గా దానికంటూ ఒక టెంపరేచర్ ఉంటుంది, అంటే ఐరన్ బాల్కు ఒక టెంపరేచర్ ఉంటుంది ఎందుకంటే అది బాగా వేడెక్కిపోయింది కాబట్టి. కానీ నీటిలో పడిన తర్వాత దాని యొక్క టెంపరేచర్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది కదా. సో అప్పుడు వాటర్ టెంపరేచర్ కూడా మేబీ దాని వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 టెంపరేచర్స్ ఒకటే అయిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇలా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎనర్జీ అనే ఒక పాయింట్ని పక్కన పెట్టేసేయాలి, ఎందుకంటే ఆ టైంలో మనం దాని యొక్క ఎనర్జీని అసలు క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే అది కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది, ఎనర్జీని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది. సో ఒకవేళ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీని
క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నట్టయితే ఆ ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా దేనితోని కూడా కాంటాక్ట్ అవ్వకూడదు. అప్పుడే దాని యొక్క ఎనర్జీలో పెరుగుదల ఉండదు, తగ్గుదల ఉండదు. సో అప్పుడు దాని యొక్క ఎనర్జీని మనం పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలము. కానీ అలా చేయడం వల్ల టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే అప్పుడు అది ఒక స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఆ టైంలో వేరు వేరు ఎఫెక్ట్స్ అనేవి దాని మీద పడతాయి. అండ్ దాని యొక్క ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కూడా దాని యొక్క టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది కూడా. సో అప్పుడు దాని యొక్క టెంపరేచర్ని మనం క్యాలిక్యులేట్ చేసినా కూడా వేస్ట్, ఎందుకంటే రెండు వేరు వేరు వాల్యూస్ వస్తాయి. కాకపోతే ఆ వేరు వేరు వాల్యూస్కి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బహుశా ఒక ఐరన్ బాల్ని మనం నార్మల్ పొజిషన్కి తీసుకొని వచ్చి, అంటే రూమ్ టెంపరేచర్కి కూల్ చేసిన తర్వాత దాని ఎనర్జీని ఒక స్టేబుల్ పొజిషన్లో పెట్టి క్యాలిక్యులేట్ చేసినప్పుడు దాని యొక్క టెంపరేచర్ మేబీ 31 degrees Fahrenheit నుంచి 32 degrees Fahrenheit వరకు ఉండొచ్చు. అంటే -0.5 degrees Centigrade నుంచి 0 degrees Centigrade వరకు ఉండొచ్చు. సో ఒకవేళ ఇదే ప్రిన్సిపల్ని కనుక మనం స్క్రోడింగర్ క్యాట్కి అప్లై చేసినట్టయితే, కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసినట్టయితే ఏమవుతుందంటే, లోపల ఉన్న ఆబ్జెక్టు ఒకేసారి రెండు వేరు వేరు టెంపరేచర్స్ని కలిగి ఉంటుంది. అది ఒకే సర్టెన్ టైంలో 32 degrees టెంపరేచర్ని కలిగి ఉంటుంది, 31 degrees టెంపరేచర్ని కలిగి ఉంటుంది. సో శాస్త్రవేత్తలు ఏంటంటే నానో పార్టికల్స్కి సంబంధించి ఎన్నో రీసెర్చ్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు ఈ స్క్రోడింగర్ క్యాట్ గురించి తెలుసుకున్న విషయం ఏంటంటే, అది లోపల ఉన్నప్పుడు కూడా అది బ్రతికి ఉందా లేదా అనే విషయాన్ని అయితే క్వాంటమ్ థియరీస్ ద్వారా తెలుసుకోవచ్చని అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. అది క్వాంటమ్ లీప్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదంటే కెమెరాలో క్వాంటమ్ మెకానిజం గురించి తెలుసుకొని అలాగైనా సరే తెలుసుకోవచ్చు, వీటన్నిటి ద్వారా అయితే తెలుసుకోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఒకేసారి అది రెండు రకాల టెంపరేచర్స్ని ఎలా కలిగి ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఆ రేడియో యాక్టివ్ యాటమ్ అనేది డికే అవ్వడానికి ముందే పిల్లికి చెయ్యి బాగా దొరదెక్కి ఆ పాయిజన్ బాటిల్ని తోసేసి దానిపైన ఉన్న నాబును పీకేసి అది విషాన్ని కనుక తీసేసుకొని చనిపోయినట్టయితే, అప్పుడు యాటమ్ అనేది డికే అవ్వాల్సిన అవసరం అనేది లేదు కదా, పిల్లి ఆటోమేటిక్గా చనిపోతుంది. బట్ మనుషులు మాత్రం ఇంకా అది బ్రతికే ఉంది అనుకుంటారు బయట, కానీ నిజానికైతే లోపల అది చనిపోతుంది. అంటే వేరే ఎలిమెంటు లేదంటే వేరే యాటమ్ యొక్క మూమెంట్ కారణంగానే స్క్రోడింగర్ క్యాట్ చనిపోయే అవకాశం లేకపోలేదు, దాని యొక్క చేష్టల కారణంగా, అంటే ఆ పిల్లి యొక్క చేష్టల కారణంగా కూడా అది చనిపోయే అవకాశం లేకపోలేదు. సో రెండు రకాలుగాను అది చనిపోయే అవకాశమే ఉంది. సో ఒక రకంగా చెప్పాలంటే పిల్లికి చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే పిల్లికి తెలియదు కదా అందులో పాయిజన్ ఉందని. అండ్ అక్కడ పాయిజన్ ఉందని తెలిసినా ఆ పాయిజన్ ఏం చేస్తుందో తెలియదు కదా దానికి. సో ఇలాగా ఈ క్వాంటమ్ మెకానిక్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన టాపిక్. ఇది నానా బాధలు పడి ప్రస్తుతానికైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకొకసారి క్వాంటమ్ మెకానిక్స్ని అయితే ముట్టుకోను నేను, నా వల్ల కాదు స్వామి ఇట్లాంటి వీడియోలు చేయడం. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి మా ఛానల్ అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గాయస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.